మా పిల్లలు బొమ్మలు బొమ్మలు అని ఏడుస్తే బొమ్మల దగ్గరికి వచ్చినాము. ముందు ముందే బొమ్మలు అడుగుతున్నారు అన్నమాట. ఇక్కడ బొమ్మలు చూసిన వాళ్ళే ముట్టినాయి, తింటున్నాము అందరం కూర్చొని. హాయ్ అండి, అందరికి నమస్కారం. నమస్కారం. మేము ఈరోజు తీర్థం పోతున్నాము. తీర్థం అంటే ఓదెల మల్లికార్జున స్వామి టెంపుల్ పోతున్నాము. అక్కడ మొక్కులు ముట్ట చెప్పడానికి పోతున్నాం అనమాట. అక్కడ బోనం పెట్టడము, ఇంకా పట్నం వేయించడము అదంతా ఉంటుంది. మాకు ఓదెల చాలా దగ్గరనే, కాకపోతే ఇన్ని రోజులు బట్టి పోవాలి అనుకొని పెండింగ్ పడిపోయింది. ఇక ఇప్పటికీ వీలైంది అనమాట. ఇంకా మొక్కులు ముట్ట చెప్పాలని చెప్పేసి మేము ఓదెలకు బయలుదేరినాం ఇప్పుడే. ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ ఉంది, మా మిల్కి. ఈరోజు సండే, ఇట్లా సండే రోజు మాత్రమే పోతాం కదా అమ్మ, వారం చూసుకొని పోవడం ఉంటుంది అనమాట. మేము ఎప్పుడు ఓదెలకు పోయినా బుధవారం కానీ ఆదివారం కానీ మొక్కులు చెప్పడానికి వెళ్తాం అనమాట. మా అత్తమ్మ, మా పెద్దమ్మ ఉంది కార్లో, మామయ్య బావ ఉన్నారు. ఓదెల్లా ఈరోజు మొక్కులు ముట్ట చెప్పి అట్లా సరదాగా ఎంజాయ్ చేద్దాం. హాయ్ మామయ్య. హాయ్ బావా. హాయ్. హలో హలో. తొందరగా తొందర పోదాం. ఇంకెంత టైం పడుతుంది? ఇంకా పోవాలంటే ఇంకో 10-20 నిమిషాలు పడుతుంది. గేట్ పడితే? గేట్ పడితే 50 నిమిషాలు పడుతుంది. అన్నమాట మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసినాము. చాలా మంది జనాలు ఉన్నారు. అవును, ఎవరున్నారు, మేమే పోతున్నాము అని అనుకున్నాము. కాకపోతే ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నారు. ఇక్కడ కార్ కి చార్జ్ చేస్తున్నారు, 50 రూపీస్ తీసుకుంటున్నారు అన్నమాట పార్కింగ్ కి. టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే 50 రూపీస్ ఛార్జ్ చేసి లోపలికి వెళ్ళడం అన్నమాట. ఇక్కడ చూడండి, అందరు బోనాలు వండుతూ ఉన్నారు. డాక్టర్లలో కూడా వచ్చారు బాబా. అసలు ఇక్కడ అక్కడ ఇక్కడ కార్ ఆపడానికి కూడా ప్లేసే లేదు. అట్లాంటిది మనం ఒక్కరమే ఎట్లనో ఏమో అని అనుకున్నాం అన్నమాట మేము. ఇంతప్పుడైతే ఇదంతా ఖాళీ ఉంటది. ఇప్పుడైతే ఫుల్ బిజీ బిజీ ఉంది. చూడాలి ఎంత టైం పడుతుందో దర్శనానికి అన్నింటికి. మా పిల్లలు ఇప్పుడే స్టార్ట్ చేసిండ్రు బొమ్మలు బొమ్మలు అనేసి. టెంపుల్ దగ్గరికి వచ్చేసినాము. మా ఇంటి దగ్గర నుంచి దగ్గరే టెంపుల్ అసలు. కాకపోతే మధ్యలో ఏదో ర్యాలీ లాంటిది జరుగుతుంది అనమాట, ఉష్క లారీల గురించి అక్కడ ఏదో జరుగుతుంది. అందుకనేసి మేము మళ్ళీ చుట్టూ తిరిగి రావడం వల్ల చాలా లేట్ అయిపోయింది. ఇంకా మా అత్తమ్మ, మా పెద్దమ్మ వాళ్ళందరూ ఒక్క పొద్దులు ఉన్నారు. మా పిల్లలేమో ఎప్పుడప్పుడు బొమ్మలు కొందామా అని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. బావనేమో నిద్ర లేక డ్రైవింగ్ చేసి చేసి బాగా అలసిపోయి అట్లున్నాడు అనమాట. ఇక ఇప్పుడే దిగుతూ ఉన్నాము. ఇంకా అన్ని ఏర్పాటు చేసుకొని బోనం వండాలి. ఇప్పుడు బోనం వండి బోనం సమర్పించి ఇంకా పట్నం కూడా వేయించాలన్నమాట. లోపల టెంపుల్ లోపలికి వెళ్దాం. ఇక చెప్పు బావా, స్టేట్ కి వస్తే 10-20 నిమిషాలు వచ్చేదానికి గంట 2 గంటలు 10 నిమిషాలు వచ్చేది. మాకు తిరిగి తిరిగి సుమారు 2 గంటలు పట్టింది. అవును, 2 గంటలు పట్టింది అన్నమాట. ఇట్లా డాక్టర్ మీద రాతమా. చాలా మంది జనాలు ఉండడం వల్ల ఇక్కడ పొయ్యిలు అంటే కూర్చోడానికి చోటు దొరకడం చాలా లేట్ అయిపోయింది అనమాట. ఇక ఇక్కడ పొయ్యి ఉంది, ఒక దగ్గరికి వచ్చినాము లాస్ట్కి. తిరగంగా అత్తమ్మ పొయ్యి మంట పెడుతుంది. అత్తమ్మ ఇప్పుడు ఏమేమి చేసుడు? బోనాలా? పసుపు అన్నం బెల్లం అన్నమా? అట్లా ఇక్కడ అన్ని బోనం కోసం ఇట్లా పొయ్యిలు పెట్టి ఉంచుతున్నారు అనమాట. మా పిల్లలు బొమ్మలు బొమ్మలు అని ఏడుస్తే బొమ్మల దగ్గరికి వచ్చినాము. ముందు ముందే బొమ్మలు అడుగుతున్నారు అనమాట. ఇక్కడ బొమ్మలు చూసిన వాళ్ళే
మొత్తానికి బొమ్మలు బొమ్మలు అని చెప్పేసి వాళ్ళు అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అయ్యారు. ఫస్ట్ ఫస్ట్ బొమ్మలు కనిపించారు, మెల్కే ఒక బొమ్మ, కన్నయ్యనేమో ఇది తీసుకున్నాడు గిటారు, ఇంకో చిన్న ఫోన్ కొనుక్కున్నారు. బావ బయట డబ్బులు లేక గూగుల్ పే ఫోన్ పేతో ఇబ్బంది పడతాడు, అవి గూగుల్ పే ఫోన్ పేనే పెట్టుకున్నాడు అనమాట, మనీ రూపకంగా మనీ పెట్టుకోలేదు. అట్లా ఎక్కడైనా అవే ఉంటున్నాయి కదా అని అట్లా అనుకున్నాం, కాకపోతే ఇక్కడ కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇంకా గాజులు ఫుల్ షాప్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ, ఫుడ్కి సంబంధించిన షాప్స్ కూడా ఉన్నాయి, స్వీట్స్ చాలా బాగుంది. అసలు ఇంతమంది ఉంటారు ఇట్లా ఉంటుందని అనుకోలేదు అసలు జాతర. ఏదో మేమే పోయి సరదాగా పిక్నిక్ లాగా ఎంజాయ్ చేస్తామని అనుకున్నాం, కానీ ఇంతమంది జనాలు ఉంటారని అయితే అసలు అనుకోలేదు. చాలా బాగుంది, హ్యాపీ అక్కడిని. బొమ్మలు తీసుకోవడం అయిపోయింది, పక్కకి స్వీట్ షాప్ కానీ పడ్డది, మా ఆయన షాపింగ్ అనమాట. మా ఆయన ఫుడ్ ఇష్టము, ఇట్లా జాతరలలో మిక్చర్ చాలా బాగుంటుంది, అప్పటిదప్పుడే చేస్తూ ఉంటారు కదా మిక్చర్, అట్లా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట, అందుకనేసి మిక్చర్ తీసుకుంటూ ఉన్నాము. ఇంకా స్వీట్ కూడా ఇక్కడ వచ్చేసి బావ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కలిసారు. చిన్నప్పుడైతే ఇవి ఫుల్ ఇష్టంగా తినేది, మెడల దండ వేసుకొని మరీ తినేది. ఇప్పుడు ఎవరు తీసుకుంటారు ఈ స్వీట్లా చూడు, అవి ఏమి తీసుకుంటారు, కానీ ఇవి చాలా 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 ఇష్టంగా తినేది. మధ్యాహ్నం అయ్యేసరికి ఆకలి అయి బోండ తింటాము. ఇంకో మా కన్నయ్య వీళ్ళు బొమ్మలు ఆల్రెడీ ఓపెన్ చేసి ఆడుతూ ఉన్నారు. ఇక్కడ టెంపుల్ లోపల ఈ పట్నం అనేది జరుగుతుంది. జగనన్న కూడా కలిసిండు, మహేష్ అన్నయ్య అందరు అందరున్నారు అనమాట.
మొగిలి పోవాలన్న మనకు పట్టణం వచ్చా గంగన్న అందరు ఇలా ఉండడం వల్ల తొందరగా అయిపోయింది, దర్శనం కూడా తొందరగా అయిపోయింది, ఇలా రావడం జరిగింది. మమ్మల్ని అందరూ మమ్మల్ని చాలా మంది గుర్తుపట్టిల్లు, గుర్తుపట్టిల్లు ఇదన్నమాట. ఇంకా ఇదండి పులిహోర, ఇంకా బోనం చెల్లించిన ఒకటి ఉన్నది, అది అయిపోతే క్లోజ్ అన్నట్టు. ఇక ఈ పులిహోర తిని గుడిలో కూర్చొని పులిహోర తిన్నామని ఇక్కడ తింటున్నాం. ఈ పులిహోర తిన్న తర్వాత వెళ్ళిపోయి బయటికి వెళ్ళి బోనం చెల్లించి ఒక్కొక్క తెచ్చి వెళ్ళిపోవడమే అంతేగా అమ్మాడు. ఒక్కొక్క తెలుస్తా అండి ఇక పులిహోర ఇట్లా బోనం ముందు పళ్ళు పెడుతున్నారు, పళ్ళు పెట్టి మొక్కుతున్నారు. మొక్కినాయి, తింటున్నాము అందరం కూర్చొని. ఆకులు తెచ్చి ఇక్కడనే ఇస్తరాకులు కుట్టుకొని వంకాయ కర్రీతోని బెల్లన్నం తింటున్నాము. బావా, పెద్దమ్మ, మామయ్య, అత్తమ్మ వస్తాను. వర్షం వచ్చి కొంచెం సేపు ఆగమైనాం గానీ దర్శనం తొందరగా అవును. మేము దర్శనానికి వెళ్ళడము, వర్షం పడడం ఒకేసారి అయింది. వర్షం మబ్బు కూడా పోయింది. ఇప్పుడే బ్యాటరీ లేవని ఒకటే గొడవ బావా, రాదు కదా బ్యాటరీస్ లేవందు. లేదు ఉత్త వైర్లేదు. ఎంత తీసుకున్నారు బాబు దానికి? 350 350 వచ్చిందా? సెల్లు కూడా లేవు. ఇంతేంటి వీడియో, మేము ఇంటికి బయలుదేరుతున్నాము, మంచిగా ముక్కులు ముట్టినాయి. మేము ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాము వారం కుదరాలి, ఇంకా మా అత్తమ్మ వాళ్ళకి వీలు కావాలి, బావకి వీలు కావాలి, అట్లా లేట్ అవుతూ వచ్చింది. కాకపోతే కరెక్ట్ టైంకి వచ్చినాము, చాలా మంది జనాలు ఉన్నారు, మా దర్శనం కూడా మంచిగా జరిగింది. అదనమాట ఇట్లా వదిలే మల్లికార్జున స్వామి టెంపుల్కి వచ్చి మేము దర్శనం పట్టణం వేయడం అట్లా బాగా అనిపించింది. మేము కలవడం ఇంకా సంతోషం అనిపించింది. అట్లా మళ్ళీ సంవత్సరం మళ్ళీ వస్తాము, మొక్కలు ముట్టేస్తామని అట్లా మొక్కుకొని ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాము. అనుకున్న పనులు అవనాయి, ఏ అరగతి బరకత ఇచ్చి భగవంతా నీ బాంచర్ కాదు మా పిల్లలంతా చల్లవు తండ్రి, నీ బాంచర్ చదువు రావాలి అందరికి అని మొక్కాను. అదన్నమాట అట్లా మొక్కలు ముట్టినాయి. ఇంతవరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఎటు ఏ తీర్థాలు పోయినా మమ్మల్ని గుర్తుపట్టి మందలిస్తున్నారు, మా వీడియోలు బాగున్నాయని చెప్తున్నారు. చాలా 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 థ్యాంక్ యూ. అందరి పేర్లు మాకు తెలియదు కదా, అట్లా మేము చెప్పలేకపోతున్నాము. కాకపోతే మందలిచ్చి మాట్లాడిన వాళ్ళందరికీ ధన్యవాదాలు, మా వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇంతవరకు సెలవు, మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.